గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. చాలా మందికి అమెరికాలో చదవాలంటుండే, అయితే వారికి అమెరికాలో చదవాలంటే అక్కడ అసలు ఎలా ఉండాలి, ఎటువంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి కాలేజీని చూస్ చేసుకోవాలి, అలాగే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, వీసా నిబంధనలు ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు. సో వారందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఏబిఎన్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంది. దానిలో భాగంగానే ఇప్పుడు మనం ఇవాళ మనం వాటి గురించి తెలుసుకుందాం. మనకి వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రేణుకారావు గారు, ఎడ్యుకేషనల్ అడ్వైజర్, కంట్రీ కోఆర్డినేటర్, యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్. అలాగే ఎరిన్ రాబిన్సన్ గారు, వైస్ కౌన్సిల్, కాన్సులేట్ జనరల్ హైదరాబాద్లో ఉన్నారు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ రేణుకారావు గారు, ఎరిన్ రాబిన్సన్, బోత్ ఆఫ్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియో అండి. థ్యాంక్ యూ. మేడం రేణుకారావు గారు, ఫస్ట్ మీరు చెప్పండి, లెటెస్ట్ స్టార్ట్ విత్ యూ. చాలామంది స్టూడెంట్స్ యుఎస్ వెళ్ళి చదువుకోవాలని ఒక కోరిక ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి వారికి అసలు ఫస్ట్గా అలా అనుకున్న వాళ్ళకి మొదటగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటండి, అక్కడ ఎటువంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి? నేను ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ బై సేయింగ్ దట్ యుఎస్లో మోర్ దెన్ 100,000 స్టూడెంట్స్, అంటే 1,00,000 కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఇండియా నుంచి ఉన్నారు ప్రస్తుతం యుఎస్లో చదువుకుంటున్నారు. వాళ్ళందరూ సరి అయిన రీతిలో వెళ్ళి కరెక్ట్గా చూజ్ చేసుకుని వాళ్ళు చేసేసరికి వాళ్ళు ఫలితం వాళ్ళకి దక్కింది. సో కరెక్ట్ పాత్లో వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. మా సలహా ఏంటంటే కనీసం ఒక సంవత్సరం ముందు స్టార్ట్ చేయాలి వాళ్ళ రీసెర్చ్, ఎందుకంటే ఇది ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్ ఏం కాదు, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసిషన్, ఇట్స్ అ లైఫ్ ఆల్టరింగ్ డిసిషన్. అందుకని బాగా రీసెర్చ్ చేసి వాళ్ళు వెళ్తుంది కరెక్ట్ యూనివర్సిటీ అవునా కాదా, వాళ్ళు వెళ్తున్న కోర్స్ అక్రెడిటెడా కాదా, అవన్నీ తెలుసుకొని మాత్రం వెళ్ళాలి వాళ్ళు. దానికి చాలా అవెన్యూస్ ఉన్నాయి వాళ్ళకి తెలుసుకోవటానికి. ఆన్లైన్ రిసోర్సెస్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, యుఎస్ ఇస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ష్యూర్ దట్ స్టూడెంట్స్ గెట్ ద రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ ద గెట్ ఇట్ ఇన్ టైమ్, ద గెట్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్. అందుకని వాళ్ళు చాలా ఎఫర్ట్ చేశారన్నమాట సరి అయిన ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి లభించాలని. మా సొంత వెబ్సైట్ యుఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వెబ్సైట్లో there's a wealth of information. Also the US Department of State website, which is called educationusa.state.gov, is a comprehensive website which gives information for students vallu bachelor's degree vellalanukunna, master's degree vellalanukunna, phd ki vellalanukunna, anni rakalaina assistance information aa websites meeda undi. Vallu correct ga start chesi correct ga konasagarante they will definitely be have a good experience. Okay madam, alage asalu America chaduliki enduku inta demand vachindi madam? America has been the higher education magnet for the whole world. Prastutam last year count chesinappudu there were more than 750,000 students from around the world who were studying in the US. One thing is that the US welcomes students from all countries, credible and qualified students from all countries to study. Second thing is that there the US has been the leader in technology in different aspects of higher education. It has a very flexible curriculum, it has hands-on training, it has very good resources for students, and all of these have made US higher education one of the most sought after in the whole world. Like a US education system, how it is different from our education system? to some extent there is a lot of overlap. One of the main points of difference is that in the US the all bachelor's degrees are 4 years duration, whereas mana country lo chaala matuku BA, BSc, BCom degrees 3 year degrees ay untayi. Andukane vallu ikka nunchi students, engineering students face no problem in going and studying in the US, but students of other streams or other faculties sometimes find that they do not have the equivalent of a US bachelor's degree in order to start their graduate studies. So that in that respect it is a little different. Also medical studies kosam vellamani chaala mandi aashistu untaru. Manaki ikkada first professional degree is a bachelor's degree in medicine, MBBS is a bachelor's in medicine, bachelor's in surgery. Whereas in the US you go to medical school after doing a bachelor's degree with preferably a concentration in pre-med subjects anamata. That's another very important difference which many students don't know about. అలాగే ఇండియా నుంచి ఎవరైతే వెళ్తున్నారో యుఎస్లో చదువుకోవడానికి ఏ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఎక్కువగా యుఎస్ వెళ్తున్నారు? వెల్ ద మోస్ట్ కామన్ యునో సబ్జెక్ట్ దట్ ఇస్ సాట్ ఆఫ్టర్ ఇన్ ద యుఎస్ ఇస్ ఇంజనీరింగ్, ఫాలోడ్ బై బిజినెస్,
These are the two most common, computer science, and then there are many who go for the public administration, public policy, some are doing research. Research is a very important component. Research in a diverse range of subjects, including the sciences, the humanities, and so on. So, the US offers practically every subject under the sun. And even if the university does not have that, they are quite likely to say you design your own major, design your own subject, interdisciplinary subjects, environmental engineering or biotechnology, or you name it and they can do it. అలాగే మేడం, ఒక స్టూడెంట్ మీరు ఇందాక చెప్పారు ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి యుఎస్ యూనివర్సిటీస్లో, అక్కడ చదువుకోవాలంటే తెలుసుకోవాలి. సో అటువంటి వాటిల్లో బాగా పాపులర్ వెల్ నోటెడ్ ఆన్లైన్ రిసోర్సెస్ ఏంటి, స్టూడెంట్ ఎలా తెలుసుకోవాలి వాటి గురించి? I would direct students first of all to our website, which is usief.org.in. The Education USA website, which is supported and maintained by the US Department of State, is a really, really good website. You get authentic, accurate, comprehensive and current information on higher education opportunities for international students. It's very detailed. It details the 5 steps to study in the US and Canada. So I would encourage students to go to that. We also list another, on another page on our website, we also give information about other websites that students might need in order to do, put a standardized tests cheyali students. So where to go and register for those tests. At the undergraduate level, if they want to go for the bachelor's level, what are the exams they need to take? If they want to go at the master's level, what are the exams they need to take? How to find out whether a university or a college or a program is accredited? And a CHEA and a website undi, www.chea.org. That is the Council for Higher Education Accreditation. Accreditation ante ippudu mana deshamlo manam recognition antamu. Ante a program is recognized by the UGC or recognized by AICTE. So that way the same thing is called accreditation in the US. So universities are accredited by regional bodies, or if it's a program such as engineering or MBA or business studies, there are different other accrediting bodies. So students have to make sure of the quality of the institution they are going to. That's a really important thing that students have to look at. Okay, Erin, please tell us about the visa, student visa. Well, in order to go to school in the US, you need to apply for a student visa. And the first thing that you need to do before you can apply for a student visa is make sure that you have admission into a university in the United States. Your university in the US should issue you a document called an I-20, which will have your name on it and the school's information and the program you're going to study in. It'll also list how much it's probably going to cost and other information like that. So first you make sure you have your I-20, and then you can make your visa appointment. At the appointment, the officer is going to look for approximately 4 things. The first thing is going to be admission to a university in the United States. They're going to make sure that you've paid your SEVIS fee and that the school has, that you have your I-20. The second thing is going to be preparation for a course of study. They want you to be prepared to go and study for the US. You know, do you have your bachelor's degree if you're going for a master's? Things like that. Third thing is going to be funding. Can you actually pay for your course of study? Can you pay to study in the United States? And the last thing will be intent to leave the United States, so a plan. What are you going to do after you finished your studies? And if you have those qualifications, if you're a qualified and credible student, then you get a visa and you get to go to the US and study. How much time will it take to get a visa? It depends on a lot of things. Normally, for Consulate General Hyderabad, you have to take 2 appointments. The first day, you'll go and you'll give your fingerprints and they'll take your picture at the OFC. And the second day, you'll come for your appointment. You go to the appointment, and if you're issued your visa, then you should be able to pick it up in 2 or 3 days, depending on whether or not it's a Friday or a Monday. So it shouldn't take very long. Some students are saying to get a visa, US visa, is very difficult. Is it right? I don't think it's difficult, but it depends on how well you can convince the consular officer that you are a credible and qualified student. As long as you pay attention to the criteria and meet those criteria, then you should be fine.
But we understand that it is a very nerve-wracking process, that a lot of people get very nervous. There's a lot of waiting involved. There's a lot of standing involved. And so sometimes people come to the window and you can tell they're really nervous and they have a hard time presenting themselves credibly and explaining why they want to go to the U.S. So you should definitely think about what you're likely to be asked ahead of time. You may want to consider practicing with somebody. Student visas are almost entirely in English, so you should practice in English to explain why you want to go to the U.S., why you chose this university, why you want to study. Those are the types of questions that you're going to be asked, and that's what you need to be able to explain to the officer to convince them that you are a credible and qualified student, and that's how you get the visa. Madam, meer cheppandi. Ippudu oka university ni manamu oka university ni gaani college ni gaani manamu enchukovalante basic ga teesukovalsina criteria enti andulo chudalsindi. Basic criteria entante, does it suit your interests? Does it suit your line of study? Does it build on whatever you've already accomplished or already studied? It should make sense in a matter to go to that particular university. You should choose a university not based on ranking, not based on the perceived reputation of the university, but you should have solid reasons to go to that university. There are a number of online resources for choosing universities also. Let's say a student wants to study something very esoteric, something that's not known so much, such as, let's say, computational fluid dynamics in mechanical engineering. That's a field of study. Or they want to do something in public policy. Now, if they want to do public policy, their number one choice may be a university which not too many people know of, such as Syracuse University or Tufts University. Whereas if they want to study computational fluid dynamics, it may be a completely different set of universities. So it should make sense for the student to go to that university, and they should have a plan of study. What are they going to do? It should include both short-term goals as well as longer-term goals. And getting this degree or getting this education should fit into those plans. It should go step by step, so that they are going to go and do this particular program, and thereafter this is their goal, and getting there will be facilitated by getting this degree. Alaga alochinchi, if they do their research in time, if they do all of their research on their own. You know, the thing is that it's just such an important decision that they should not and cannot leave it to anybody else to do. However difficult it may seem, it's actually much easier than they think. It's not as if admission to US schools is difficult, it's just different. And understanding the difference and then negotiating all the maneuvers that they need to do will lead to a much better outcome than going to any agent or any consultant who's going to say, oh, you don't worry about anything, I'll do all your work for you. That will lead them very likely to the wrong university and to a wrong outcome. Okay, ko caller unnaru madam, call teeskundam. Srinath call chesaru Vijayanagar nunchi. Srinath, good afternoon andi. Good afternoon sir. Srinath, mee doubt ento adagandi. Renika Rao garu unnaru, alage Erin Robinson garu unnaru, mee doubt ento adagandi. Okay sir. ఇన్ఫర్మేషన్ కావాలంటున్నారు. ఈ కార్యక్రమంలో మన ఉట్టి ఎడ్యుకేషన్ గురించి కవర్ చేస్తున్నాము, నాట్ అబౌట్ జాబ్స్. So we cannot advise on jobs in the US. Further studies are certainly possible. I am not sure aina cheppaledu India lo chadutunnada mari US lo chadutunnado cheppaledu, kani either way he can, depending on his subject, if he is already doing his MS, I should think he has some idea about his thesis. He should look for universities where research in his area is going on, contact professors and scientists who are doing research in that area, and then go through the whole application process. Next maro caller line lo unnaru, Hemant Hyderabad nunchi call chesaru. Hemant, good afternoon. Hemant. Sir. Hello. Hemant, good afternoon. Ikkada Renika Rao garu unnaru, country coordinator US India Educational Foundation, alage Erin Robinson garu unnaru, vice consul US consul general Hyderabad. Mee doubt ento adagandi. యా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేడం, యాక్చువల్లీ యుఎస్ లో ఎంఎస్ చేయడానికి ఏ మంత్స్ అయితే బెటర్ అన్నమాట, బెటర్ అని అంటే అడ్మిషన్ తీసుకోవడానికి, ఐ మీన్ స్ప్రింగ్ ఆర్ ఫాల్ అని ఉంటది, ఇన్ బిట్వీన్ ఏమైనా అడ్మిషన్స్ ఉంటాయా?
నవంబర్ ఆర్ ఎల్స్ డిసెంబర్ ఆ టైంలో ఏమైనా యూనివర్సిటీ అడ్మిషన్స్ ఉంటాయా? Yeah, thank you for calling. There are two points of entry anamata into the US education system, two main points of entry I would say. One is, as Mahesh mentioned, the fall is the main entry point, because that's when the largest numbers are exiting as well as entering the university, and most programs start in the fall. Konni programs spring admissions kuda untayi. If you have any particular reason why you want to go in the spring, that's great, go ahead. But our recommendation to international students is try and go in the fall, because you know they have very nice orientation programs. It's a nice time of the year in the US, and there's also more funding options available in the fall. So it's much better to go in the fall, but at the same time, if you have been accepted for a spring admission, nothing stops you from going in the spring. But if you're still sort of looking at applying, I would recommend the fall. That's the better time to go. Okay, madam. Next caller, Parth Sardi, Hyderabad call chesaru. Parth Sardi, good afternoon. Parth Sardi garu, good afternoon. Ikkada Renka Rao garu unnaru, mee doubt ento adagandi. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను మామూలుగా ఎంఎస్ చేయడానికి ఆల్రెడీ జిఆర్ఏ ఐఎల్స్ రాస్తున్నాను. మినిసోటా స్టేట్ యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్నది. మంచి యూనివర్సిటీయా కాదా అని. మీరు ఏ ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ కోసం వెళ్తున్నారండి? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అట్ మినిసోటా స్టేట్ యూనివర్సిటీ అట్ మన్కాటో. అవునండి, మన్కాటో, రైట్. ఓకే. Well, you just have to make sure that it's an accredited program. I should think it is, because you know, it's a state university. If it meets your needs and you've done your homework, and I hope you've applied to a few other universities as well, because it's not a good idea to apply to just one single university and have one single I-20, because that raises a lot of doubts about your exact intentions. So yeah, but if that suits your needs, your profile and what you want to do in later, I think that's fine. You want to add to that, Erin? Yeah, the main thing from our point of view is that you have a reason that you've picked this university. So you should know why you want to go there. You should be able to explain why you want to study what you're going to study. And of course, you need to also be able to prove that you can pay for your first year of education there. And you need to make sure that you have the valid I-20 issued by the school and that you've paid your Sevis fee. And bring those documents with you when you come to the consulate. And good luck. రెంకరావు గారు, మీరు చెప్పండి. ఇందాక మీరు చెప్పారు ఫాల్ సీజన్లో ఎక్కువ అడ్మిషన్స్ ఉంటాయని, ఎందుకు అక్కడ ఆ సీజన్లో ఎక్కువ అడ్మిషన్ ఉంటాయని కారణం ఏంటి? ద ఫాల్, దట్స్ ద టైమ్, దట్స్ ద స్టార్ట్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. సో ద అకాడమిక్ ఇయర్ ఇప్పుడు మనకు కూడా ఇక్కడ జూన్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది, అలాగే అక్కడేమో ఆగస్ట్ సెప్టెంబర్ అప్ టు మే, దట్స్ ద అకాడమిక్ ఇయర్ అనమాట. సో ఇఫ్ యూ గో ఇన్ ద స్ప్రింగ్, యూఆర్ గోయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. దెర్ ఆర్ ప్రోగ్రామ్స్ దట్ స్టార్ట్ ఇన్ ద స్ప్రింగ్ ఆల్సో. But not all programs start in the spring, but most programs do start in the fall. Yeah, right. Let us take next caller. Yeah. Srikanth Nalgonda nunchi call chesaru. Srikanth, good afternoon. Srikanth, good afternoon. Good afternoon. Srikanth, mee doubt ento adagandi. Hello. Srikanth, maatladandi. Good afternoon, sir. Srikanth, modataga meeru TV volume mute lo petti maatladandi. I'm going to US, sir. I'm a Srikanth, we doubt and to clear garden. Are hello? Srikanth Aragandi. Inante US Gildam Putam, sir. Hello? Aragandi Aragandi. Srikanth Vinapartundi, me voice Vinapartundi, me doubt and to clear garden. Hi, Malay, November, September Lontaya, November Lontas, Malay, new admissions. He wants to go to US, madam. Malli admissions eppudu untai, September or November? The most common time to go is in August, September. US universities koncham vary avutayi anamata, anni okate rojuna start avvavu. Konnemo late August, konnemo early September untayi. So that's the best time to go. If you are still thinking, then I would think that plan for next year. Or if you want to go in the spring, you can go in January, February. Kiran Karagar, akkada ఎక్కడికే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, యూనివర్సిటీస్, అలాగే ప్రైవేట్ కూడా ఉంటాయి, ఏది ప్రిఫర్ చేయాలి మనం అక్కడ తీసుకునేటప్పుడు? యా, ది యుఎస్ ఇస్ అ రియలీ వెల్ డెవలప్డ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దెర్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్, దెర్ ఆర్ పబ్లిక్ యూనివర్సిటీస్, అండ్ బోత్ ఆర్ ఈక్వలీ గుడ్ ఫర్ ద మోస్ట్ పార్ట్. దెర్ ఆర్ ఫేమస్
public universities such as the universities of California at Berkeley, at Los Angeles, and so on, universities of Texas at Austin and many other campuses. State University of New York is a huge university system. There are private universities, chala famous names such as Harvard, Stanford, Yale, Princeton, and so on. There are the main thing that students understand cheyali entante big research universities lo comprehensive universities which have bachelor's, master's, PhD and postdoc work going on, those will have the most opportunities for graduate students. Students are going at an undergraduate level, then they can look at again liberal arts colleges where they can learn arts and science, by the way, and also other kind of public and private institutions. Akkada public universities ni state universities antaru. So the state universities have been set up to meet the educational requirements of the residents of the tax paying residents of the state. So they pay a slightly lower tuition fee, whereas anyone else, whether they are from New York, let's say there's a state university in Texas, then the Texas residents would pay a lower tuition fee, but anyone from New York or from New Delhi would pay the higher tuition fee anamata. That's the only advantage that that a resident would have. But both are equally good. They get huge funding. Both public universities and private universities get a lot of funding for research. There are Nobel laureates at state schools as well as at private universities. So it's not as if one is preferred over the other. Both are equally good. అమెరికాలో చదువుల గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ చదవాలంటే ఏం చేయాలి, ఎలాంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, వీటన్నింటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, రవితేజ. రవితేజ, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రవితేజ, మీ డౌట్ ఏంటో చెప్పండి. రేణుకారావు గారు, నేను జిఆర్ఈ రాశాను. నేను నెక్స్ట్ ఇయర్ ఫాల్ కి నేను వెళ్దాం అనుకుంటున్నాను యుఎస్ కి. అప్పటికి నాకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను టీచర్స్ లో చేస్తున్నాను. నా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎలా హెల్ప్ అవుతుంది? అండ్ నేను జిఆర్ఈ రాసిన 312 మార్క్స్ వచ్చాయి. టోఫుల్ నేను నవంబర్ లో ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫండింగ్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు యుఎస్ యూనివర్సిటీస్ లో? నా క్వశ్చన్ మార్క్స్ వచ్చి అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా హెల్ప్ అవుతుంది? మీ సబ్జెక్ట్ ఏంటండి? నేను కంప్యూటర్ సైన్సెస్ అండి. నేను ఎంఎస్ కూడా కంప్లీట్. ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం ఏంటి, మీ వర్క్? నేను ఇది ఆగస్ట్ 19 నుంచి జాయిన్ అవుతున్నాను. నేను మెయిన్ గా జావా మీద చేద్దాం అనుకుంటున్నాను. Job experience kani adi, it becomes most relevant if it is directly in the line of what you want to study later. Appudu then you'll be able to get some funding anamata. Funding ela jarugutundante, see, as a student meeru up to 20 hours per week on campus you can work. But it's very different. అంటే మీరు 20 అవర్స్ చేస్తాను అని అనుకోబాకండి. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జగుల్ యువర్ స్టడీస్. తర్వాత మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ టైం వెళ్తున్నారు అనుకుంటాను. సో దే డోంట్ థింక్ దట్ యూ క్యాన్ డూ ద మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ దేర్. మీరు అక్కడ రీసెర్చ్ చేయగలిగితే, ఇక్కడ మీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, తర్వాత చాలా మంచి అకాడమిక్ రికార్డ్స్ ఉంటే, మీ రికమెండేషన్స్ స్ట్రాంగ్గా ఉంటే, అక్కడ ప్రొఫెసర్స్ మిమ్మల్ని రీసెర్చ్ అసిస్టెంట్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ అంతకుముందే ఇప్పుడు మీరు ట్రై చేయాలనుకుంటే, మీకు కొంత మట్టుకన్నా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎనీ వర్క్ దట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ విల్ బీ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ యువర్ ఫేవర్. సో అది మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ తిరుపతి రెడ్డి, జగిత్యాల నుంచి కాల్ చేశారు. తిరుపతి రెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. Yeah, ma'am. Good afternoon, everybody. I've done my Bachelor's of Science here in India, and then I've been to Sydney. I've done my Diploma of Business Management over there. It's been a year I've done my Diploma. Now I'm working as a marketing executive in Hyderabad. So I'd like to go to US to do my MBA. I just want to know, still holding my Diploma of Business Management from Sydney, which is respected Ballarat University, do I need to attend GRE and TOEFL? I just want to know that. What do you want to study in the US, Andy? MBA. You want to do an MBA. Yes. Generally speaking, for an MBA program, they would require the GMAT, although the GRE is accepted instead of the GMAT at many universities. Kani, most important question you have to ask yourself is,
why do you need an MBA after just completing a diploma in business that you've just completed a year ago? What is it you hope to learn in an MBA that you haven't already learned? Once you have answers to all of those questions, I think you should go ahead and apply. But if you need to articulate for yourself, and Miru, you should be very clear why you want to do it. Right, Erin, Miru cheppandi. Visa teesukovalante student visa, ye documents kavali? Modati mi I-20. ఎందుకంటే ఇది రిక్వైర్డ్ ఇంకా వీసా కోసం ఉతి మీ I-20 ఒక సర్వీస్ రిసీట్ ఇంకా మీ పాస్పోర్ట్ తీసుకోండి కానీ చాలా ఎక్కువ డాక్యుమెంట్స్ ఫండింగ్ గురించి రుణం లేకపోతే బ్యాంక్ అకౌంట్స్ గురించి మీ మార్క్స్ గ్రేడ్స్ మీ స్కూల్ నుండి యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కోసం ఇంకా హై స్కూల్ నుండి బ్యాచులర్స్ కోసం ఇంకా మీరు GRE తీసుకుంటే మీ GRE స్కోర్స్ TOEFL స్కోర్స్ ఈ రకం డాక్యుమెంట్స్. ఓకే మేడం, మీరు చెప్పండి మేడం, మీ బ్యాచిలర్స్ డిగ్రీ కోసం వెళ్తారు, తర్వాత మాస్టర్స్ చేయడానికి వెళ్తారు. సో ఈ రెండు చేయడానికి వెళ్ళే వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్స్ రాయాలి, ఇక్కడ ఎటువంటి స్కోర్స్ తీసుకోవాలి వాళ్ళు? యుఎస్కి వెళ్ళి చదువుకున్నామని అనుకునే వాళ్ళు, ఇండియాలో వీఆర్ క్లాసిఫైడ్ యాజ్ అ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అనమాట. సో ఆల్దో వీ మే హ్యావ్ స్టడీడ్ ఇన్ అన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఐదర్ అట్ ద హై స్కూల్ ఆర్ అట్ ద కాలేజ్ లెవెల్, మనం అందరము హూఎవర్ వాంట్స్ టు గో అండ్ స్టడీ ఇన్ ద యుఎస్ హ్యాస్ టు టేక్ అ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, విచ్ కుడ్ ఐదర్ బీ ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారిన్ లాంగ్వేజ్ ఆర్ ఐఎల్స్ ఆర్ పీటీఈ అని ఇంకొక ఎగ్జామ్ ఉంది. ఈ మూడిట్లో ఏదన్నా చేయొచ్చు. బ్యాచిలర్స్ లెవెల్ స్టడీస్ కోసం వెళ్దాం అనుకున్న వాళ్ళు దే నీడ్ టు టేక్ ఎస్ఏటీస్ ఆర్ ఏసీటీ, అండ్ సమ్ యూనివర్సిటీస్ రిక్వైర్ ద ఎస్ఏటీ సబ్జెక్ట్ టెస్ట్ ఆల్సో. సమ్ స్టూడెంట్స్ ఆప్ట్ టు టేక్ సబ్జెక్ట్ సచ్ యాజ్ ది ఏపీ ఎగ్జామ్స్, సో దే కెన్ డూ ఆల్ దోస్ ఫర్ ద బ్యాచిలర్స్ లెవెల్. For master's studies and beyond, there are just two, that's the GRE or the GMAT, so they need to take one of those subjects. The university is prescribed chestar anamata, ee exams teeskovali ani. Alage eri meer cheppandi, student visa teeskunte first manamu bachelor's course visa validity ento varaku untundi? Mee visa validity inka okay. Visa validity ఒక పీరియడ్ మీరు బోర్డర్లో అరైవ్ చేయగలరు, ఇంకా ఒక బోర్డర్ అఫీషియల్తో ఎంట్రీ అడగగలరు. ఇంక ఇది వెలిడిటీ. కానీ బోర్డర్లో సిబిపి ఆఫీసర్ ఒక స్టాంప్ ఇవ్వాలి. ఇంకా ఈ స్టాంప్ స్టూడెంట్స్ కోసం వాళ్ళు రాసారు period of duration of stay. Inka idi ante mi course of study nalugu sambatsaramulu miru nalugu sambatsaramulu america lo undadaniki eligible avutaru. Avunu kani mi visa bahusa uti mudu sambatsaramulu kosam kabatti mi last year miru india ki lekapothe america bayata velte kota visa tisukovali. Endukante validity miru, you can't go back to the border. Endukante mi validity is gone. Kani miru if you don't leave, miru undagalaru, you can stay. And that's the difference between validity and what the CBP official stamps into your passport. Then ide inkoncham explain chestanu. Ippudu supposing oka student community college ki vellad ankonde, akkada 2 years program e associate degree kosam vellad. 2 years అయిన తర్వాత సో వీసా ఏమో 2 ఇయర్స్కే ఇస్తారేమో, కానీ అక్కడికి వెళ్ళి దే కంటిన్యూ అనమాట. దే కంటిన్యూ గో ఆన్ టు డూ అ బ్యాచిలర్స్ డిగ్రీ, అండ్ ఆఫ్టర్ డూయింగ్ ద బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అనుకుంటారు దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అ పర్టికులర్ సబ్జెక్ట్, దే గో అండ్ డూ ద మాస్టర్స్ డిగ్రీ అండ్ దే డూ ద పిహెచ్డీ, ఆల్ దట్ విదౌట్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. దెన్ ఆల్దో ద వీసా వ్యాలిడిటీ ఈస్ ఓన్లీ ఫర్ 2 ఇయర్స్, దే క్యాన్ కంటిన్యూ బికాస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద స్టడీస్ ఈస్ ఎక్స్టెండింగ్. But let's say, take another case, a student has a 5-year visa in their passport, but they go and they just do a 2-year degree and then they come back and they are not going to study anymore. It does not mean that they can just go whenever they want just because they have a valid visa in their passports.
So the visa allows you to go to the border, but it's the border officer akkada untaru kada, they take the final decision on to whether to admit or not, and the duration of the how long they can stay. Okay, right, right. Madam, manu call teeskundam. Ramesh call chesaru Hyderabad nunchi. Ramesh, good afternoon. Good afternoon, sir. Ramesh, mee doubt ento adagandi. Sir, I heard that there is one college, Carnegie Mellon and Pittsburgh lo undanta. So dani heated terms and condition ella jaralundi dantloki. Carnegie Mellon University, Pittsburgh. Yeah. Carnegie Mellon University in Pittsburgh is one of the most famous, it's an excellent university. Kani meeru a level of study ki veldam anukuntunnaru, a subject lo veldam anukuntunnaru? Ramesh mee TV volume tagginchandi. Meeru a course cheyalanukuntunnaru US velli akkadiki? MISM madam, MISM. Masters in Info Sciences. Masters in Info Sciences cheyalante ikkada you have to have the equivalent of a US bachelor's degree in the same subject. You have to take the GRE, you have to take the test of English as a foreign language or any other English proficiency test. Tarvata vala application untadi, online application. Ivanni poorthi chesthe you can apply for admission. Okay, right. Next caller Sudhakar Rao Hyderabad nunchi call chesaru. Sudhakar Rao, good afternoon andi. Good afternoon sir. Mee doubt ento adagandi. My daughter is doing now final year BTech computer science and she is now taking a GRE and TOEFL exams. Next year she wants to go to US for, but she wants to change the subject from computer science to interior designing. So is it advisable to change the subject for masters she has to go only the same computer science? One thing. Second question is, what are the universities that are offering this interior designing in US? ఇది చాలా ఇండివిజువల్ డిసిషన్ అండి, వెదర్ షీ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ వెదర్ షీ వాంట్స్ టు గో ఇన్ టు ఇండస్ట్రియల్ డిజైన్ ఆర్ వాట్ ఎవర్ సబ్జెక్ట్ షీ వాంట్స్ టు డూ. ఇట్ ఈస్ సర్టన్లీ అ వెరీ ఫ్లెక్సిబుల్ సిస్టమ్. అంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్లో నుంచి అంటే పూర్తిగా యూటర్న్ తీసుకొని వేరే సబ్జెక్ట్లోకి వెళ్లకుండా దాదాపు అదే లైన్లో వెళ్ళగలిగితే బాగుంటుంది, ఎందుకంటే దే బిల్డింగ్ అప్ అనమాట. కానీ ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్ టు డూ ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్, అంటే వేరే వేరే స్ట్రాండ్స్ తీసుకొని ఒక దీంట్లోకి కూర్చి చేసినట్టు. సో ఇట్ రియలీ ఈజ్ అప్ టు హర్ టు డిసైడ్ వాట్ హర్ ఇంట్రెస్ట్ ఈజ్. సెకండ్ క్వశ్చన్, యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి, యూనివర్సిటీస్ విచ్ యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్ విచ్ సబ్జెక్ట్స్ అనేది తెలుసుకోవటానికి ఒక వెబ్సైట్ ఉన్నదండి, పీటర్సన్స్ .com అని. ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు దెర్స్ అ సర్చ్ ఇంజిన్ అనమాట. మీ సబ్జెక్ట్ అక్కడ టైప్ చేస్తే, గ్రాడ్యుయేట్ లెవెల్ అని టైప్ చేస్తే, యుల్ గెట్ అ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు అక్కడ నుంచి మీరు ఇంకా ఇన్ డెప్త్ రీసెర్చ్ చేసి చూస్ చేసుకోగలరు. Right, next caller Rohan from Vizag. Rohan, good afternoon. Andi Rohan. Hello Rohan, good afternoon. Me doubt ento adagandi. Good evening. Hello Rohan, adagandi, vinipadutondi. US loni MBBS complete cheyadaniki enta cost padutundani? Okay, US lo MBBS anedi ledandi. The first medical degree that you get in the US is an MD, a master's, a doctor of medicine. So MBBS anedi led asalu. Meeru medical studies ki vellalanukunte first bachelor's degree cheyali, bachelor's degree with preferably a concentration in pre-med courses. Tarvata MCAT chesi, MCAT ante master's medical college admission test. అది చేసి టోఫిల్ చేసి అప్లై చేస్తే దెన్ యూ మైట్ గెట్ అడ్మిషన్. ఆల్దో ఐ మస్ట్ ఒకటేమని చెప్దాం అనుకుంటానంటే, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి టు గెట్ అడ్మిషన్ ఇన్ టు మెడికల్ స్కూల్స్ ఇన్ ద యుఎస్. ఇట్స్ వెరీ వెరీ రేర్ దట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గెట్ అడ్మిషన్ ఇన్ మెడికల్ స్కూల్స్ ఇన్ ద యుఎస్, స్పెషలీ ఫర్ ద ఫస్ట్ ప్రొఫెషనల్ డిగ్రీ. నెక్స్ట్ కాలర్ భార్గో కాల్ చేశారండి. భార్గో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. భార్గవ్, మన దగ్గర రేణుకారావు గారు ఉన్నారు, కంట్రీ కోఆర్డినేటర్, యుఎస్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, లైక్ ఎరిన్ రాబిన్సన్ గారు ఉన్నారు, వైస్ కౌన్సిలర్. గుడ్ ఆఫ్టర్నూన్, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, ఇది నేను బీటెక్ ప్లానింగ్ చేశాను సార్, ఎంటెక్ లో అమెరికాలో చేయడానికి ఎలా వెళ్ళాలి అని.
బీటెక్ అయిపోయింది, ఎంటెక్ చేయడానికి అమెరికా వెళ్ళాలని ఎలా అంటారు? బీటెక్ ప్లానింగ్ జేఎన్టీఎల్ అయిపోయింది సార్ నాది. ఓకే రైట్. అర్బన్ ప్లానింగ్. అర్బన్ ప్లానింగ్ ఇట్ ఇస్ అర్బన్ ప్లానింగ్. సో ఎంటెక్ చేయడానికి అమెరికా వెళ్ళడానికి ఎలా అంటున్నాడు? Procedure is the same and whether you are going for any kind of graduate studies. The components అంటే ఏమేమి పంపించాలి, ద కాంపనెంట్స్ ఆఫ్ ద అప్లికేషన్ ఏంటంటే, ఒకటేమో అప్లికేషన్, ఇట్స్ ద ఆన్లైన్ అప్లికేషన్, యూ హ్యావ్ టు టేక్ సర్టన్ స్టాండర్డైజ్డ్ టెస్ట్స్, జిఆర్ఈ, తర్వాత టోఫిల్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ అడుగుతారు వాళ్ళు, సో గుడ్ స్ట్రాంగ్ లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ ఆర్ రిక్వైర్డ్. యూ హ్యావ్ టు పే అన్ అప్లికేషన్ ఫీ, అన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ, అది 50 నుంచి 70 ఆర్ మేబీ ఈవెన్ $100 వరకు ఉంటుంది. తర్వాత ఇవన్నీ కలిపి మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పటిదాకా ఏం చదువుకున్నారు, సెమెస్టర్ బై సెమెస్టర్ మార్క్స్ అన్ని పంపించాలి. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద అప్లికేషన్ ప్యాకేజ్ అనమాట. అవన్నీ పంపిస్తే అండ్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ విద్ ఇన్ ద డెడ్లైన్. డెడ్లైన్స్ యూజువలీ డిసెంబర్ కానీ జనవరి కానీ ఉంటాయి. ఆ డెడ్లైన్ అయిపోయే ముందు అన్ని పంపించాలన్నమాట. మోస్ట్లీ ఆన్లైన్ ఒకటి రెండు ప్యాకేజెస్ పంపించాలేమో మీ అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ అలాంటివి. ఓకే, నెక్స్ట్ కాలర్ రామ్ సాయి, హిందూపూర్ నుంచి కాల్ చేశారు. రామ్ సాయి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో హలో, మేము హిందూపూర్ నుంచి సార్. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా అండి. ఓకే, అడగండి రామ్ సాయి, మీ డౌట్ ఏంటో. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ బీటెక్ అప్లై చేద్దాం అనుకున్నా కంప్యూటర్ సైన్స్ కొన్ని యూనివర్సిటీస్ కి. ఓకే, మరి ఇప్పుడు శాట్ కంపల్సరీ రాయాలని, టిఓఎఫ్ టోఫిల్ కూడా కంపల్సరీ రాయాలా అన్ని కాలేజెస్ కి? చెప్పండి మేడం. మోస్ట్ యూనివర్సిటీస్ అంటే దాదాపు అన్ని యూనివర్సిటీస్ కానీ కాలేజెస్లో బ్యాచిలర్స్ డిగ్రీ బ్యాచిలర్స్ లెవెల్ కోసం వెళ్ళాలనుకుంటే SAT SAT ఇస్ క్వైట్ కంపల్సరీ. యాజ్ వెల్ యాజ్ సమ్టైమ్స్ SAT సబ్జెక్ట్ టెస్ట్స్ కూడా ఉంటాయి. SAT జనరల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, SAT సబ్జెక్ట్ టెస్ట్ అని వేరే ఉంటాయి. ఇవి రెండు రాసి తర్వాత టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారిన్ లాంగ్వేజ్ కానీ వేరే ఇంకేమైనా IELTS కానీ PTE కానీ ఇవి ఏమైనా రాయాల్సింది తప్పనిసరి. తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా కంప్లీట్ చేయాలి, రికమెండేషన్ లెటర్స్, తర్వాత మీ అప్లికేషన్ ఎస్సేస్ అవన్నీ కంప్లీట్ చేసి అప్లికేషన్ ఫీ కట్టాలి. కట్టి దెన్ యూ కెన్ కంప్లీట్ యువర్ అప్లికేషన్ టు యుఎస్ కాలేజెస్. ఎరిన్, మీరు చెప్పండి, స్టూడెంట్ వీసాతో వచ్చి చదువుకుని కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే జాబ్ చేయాలంటే మళ్ళీ వీసా ఏమన్నా మార్చుకోవాలా, లేకపోతే ఎలా? ఓకే, పని కోసం? Yes, for. ఓకే, మీరు అమెరికాలో చదివితే స్టడీస్ మధ్య మీరు క్యాంపస్లో పని చేయగలరు. కూడా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కోసం మీరు వాళ్ళు చెప్తారు కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ CPT, ఇంకా పర్మిషన్ మీ యూనివర్సిటీ ఇంకా నా గవర్నమెంట్తో మీరు ఈ ట్రైనింగ్ వేరే వేరే కంపెనీస్కో ఇంకా వాళ్ళ కోసం పని చేస్తారు. ఇంకా గ్రాడ్యుయేషన్ తర్వాత మాస్టర్స్ డిగ్రీ కోసం వాళ్ళు పేరు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT. ఇంకా ఇది ఒక సంవత్సరం కోసం, లేకపోతే బహుశా 2 సంవత్సరం కోసం అమెరికాలో పని చేయగలరు వేరే కంపెనీస్ కోసం. అండ్ ఇది ఉత్తి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఇంకా మ్యాథమెటిక్స్, మేము పేరు STEM. బహుశా మీరు ఒక మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ రకం స్టడీస్, ఈ రకం పని మీరు చేయగలరు అమెరికాలో మీ స్టూడెంట్ వీసాతో. ఒకటి ఇంకొకటి యాడ్ చేస్తాను నేను ఏంటంటే, ఒకవేళ స్టూడెంట్స్ లెట్స్ సే కంప్యూటర్ సైన్స్ చదువుకున్నారనుకోండి, ఆ సైన్స్ ద వర్క్ షుడ్ బి రిలేటెడ్ డైరెక్ట్లీ టు వాట్ దే హ్యావ్ స్టడీడ్. కంప్యూటర్ సైన్స్ చదివి వెళ్ళి ఒక పెట్రోల్ బంక్లో పనిచేశారనుకోండి, అక్కడ జాబ్ దొరికితే కూడా వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే ద ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ టు లెర్న్ హౌ టు యాక్చువల్లీ ప్రాక్టీస్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్. సో ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద ఫీల్డ్ దట్ దే హ్యావ్ స్టడీడ్. ఇంకోటి ఏంటంటే చాలా ముఖ్యం, ద కంపెనీస్ దట్ దే వాంట్ టు వర్క్ ఫార్ షుడ్ బి ఈ వెరిఫైడ్. ఇట్స్ అ సిస్టమ్ బై ద యుఎస్ గవర్నమెంట్ టు మేక్ ష్యూర్ దట్ ద కంపెనీస్ యునో comply with requirements of the US government. So it's for the safety of the students as well as the companies. So vaalla company e-verified ayi unnada kada anedi vaallu chusukovali. Inkote entante students ippude deeni gurinchi aalochinchakoodadu.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్ యూనివర్సిటీస్ హ్యావ్ ఎక్సలెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీసెస్. ఆ స్టూడెంట్ ఆఫీసెస్లో వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు సరి అయిన పద్ధతిలో, సరి అయిన అంటే వాళ్ళ స్టూడెంట్ స్టాటస్ వయోలేట్ చేయకూడదు అనమాట. దే హ్యావ్ టు స్టే ఇన్ స్టాటస్. సో అక్కడ చాలా మంచి ట్రైనింగ్ ఇస్తారు, చాలా బాగా గైడ్ చేస్తారు. ఇదంతా తర్వాత, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు స్టూడెంట్స్గా వెళ్ళాలనుకున్నప్పుడు దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దర్ స్టడీస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎరిన్ అండ్ రేణుకారావు గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో యుఎస్ వెళ్ళి చదవాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇదండి అమెరికాలో చదువుల గురించి రేణుకారావు గారు అలాగే ఎరిన్ చెప్పిన విషయాలు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.